కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రివర్యులు సహచర మంత్రివర్యులు అందరూ మరి వారి సమక్షంలో ఈ యొక్క జాతీయ విద్యా విధానాన్ని ఈ దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. సుమారు సుదీర్ఘ విరామం తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఒక జాతీయ విద్యా విధానాన్ని గౌరవ గారి నేతృత్వంలో తయారు చేసి మరి దాని మీద ఆ ముసాయిదా విధా విధానం మీద అన్ని రాష్ట్రాల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత క్రోడీకరించి ఈ యొక్క డాక్యుమెంట్ ను రిలీజ్ చేయడం జరిగిందనే సంగతి కూడా వారి గుర్తు చేస్తూ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క జాతీయ విద్యా విధానం NEP 2020 మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ గత 2 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వ్యవస్థాపక మార్పులు కానివ్వండి, గుణాత్మకమైన మార్పులు కానివ్వండి, అర్జునిగా ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క NEP 2020 మీద అధికారులతో సుదీర్ఘమైన సమీక్షలు నిర్వహించడం జరిగింది. సమీక్షలు నిర్వహించిన తర్వాత కొన్ని అంశాలు ప్రధానంగా ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య ఇంతవరకు మన దేశంలో లేని విషయం, అది కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పేద పొరుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి ప్రభుత్వం పాఠశాలల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలతో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను అధికారికంగా గుర్తిస్తూ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థాగత మార్పులు ఏ విధంగా తీసుకురావాలనే విషయం మీద NEP 2020లో ఇచ్చినటువంటి అనేకమైన సూచనలు సలహాలను కలిగి ప్రభుత్వం ఆమోదించింది అనే సంగతిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము. ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య సంబంధించినటువంటి ఈ 10+2 విద్యా విధానం నుంచి 5+3+3+4 అనే విషయం మీ అందరికి తెలుసు. ఏ విధంగా లెర్నింగ్ పావర్టీస్ ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అది అందరికీ తెలిసిన విషయమే. అనేక రిపోర్ట్లు ఐషియా రిపోర్ట్ కానివ్వండి, ఇతర మరి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు కానివ్వండి, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అనేక దఫాలుగా దీని గురించి తెలియజేయడం జరిగింది. మనం ప్రధానంగా ఈ యొక్క ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని NEP 2020 చెప్పడం జరిగింది. ఎఫ్ఎల్ఎన్ గురించి ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్య ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద ఈ అంగన్వాడీ సెంటర్స్ను అనుసంధానం చేస్తూ PP1 PP2 తర్వాత ఈ 1st క్లాస్ 2nd క్లాస్ ఏ విధంగా ఫౌండేషన్ స్కూల్స్లో మరి దాన్ని బలోపేతం చేస్తూ స్పెషలిస్ట్ టీచర్స్తో చదువు చెప్పించాలి, ముఖ్యంగా గుణాత్మకమైన విద్యను అందించాలి అనే విషయం మీద చాలా సుదీర్ఘంగా ఆ యొక్క NEP 2020 డాక్యుమెంట్ చర్చించడం జరిగిందనే సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. దానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ కూడా ఈరోజు మీ అందరికీ నేను ఇదివరకే ఉత్తర రూపంలో మీ అందరికీ అది అందించడం జరిగింది. దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం మీద ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి చాలా డీటెయిల్గా ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రెజెంటేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితులు, దీని యొక్క ఆవశ్యకత, ఈ యొక్క ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎందుకు, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, దాని ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలను సాధించగలం, ఏ విధంగా విద్యార్థుల్ని 21st సెంచురీ స్కిల్స్లో తరఫీదు ఇవ్వగలం, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక బలమైన పునాది వాళ్ళకు అందిస్తే వాళ్ళు దాని మీద ఏ విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించుకోగలరు అనే విషయాల మీద మనం ఈరోజు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల కాలంలో విద్యా వ్యవస్థలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు మనందరం పలు దఫాలుగా చర్చించుకోవడం జరిగింది. శాసన మండలిలో కానివ్వండి, అట్లాగే మనం అనేక పది దఫాలుగా కొన్ని సమీక్ష కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ విషయంలో కానివ్వండి, ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం నాడు నేడు పూర్తిగా పాఠశాల రూపురేఖలు మార్చే యొక్క కార్యక్రమం 3,600 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తున్నాం, చేశామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా ఆనందిస్తా ఉన్నాను. మీ అందరికి తెలిసిన విషయం సుమారు 15,700 స్కూళ్ళు ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమిక వద్ద ఉన్నత పాఠశాల అన్ని కూడా మొదటి దఫ 3,600 కోట్ల రూపాయలతో ఒక నూతన ప్రక్రియ సామాజిక కాంట్రాక్టింగ్ సోషల్ కాంట్రాక్టింగ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం మరి తీసుకొస్తూ పేరెంట్ కమిటీస్కు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్తూ వారి ద్వారా వారి పార్టిసిపేషన్ తోటి స్కూల్ బాగుపడితే వాళ్ళు ప్రత్యేకమైన మరి భాగస్వాములు అయితేనే ఈ స్కూళ్ళు వాళ్ళకు నచ్చే విధంగా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో అందించగలమనే యొక్క ఆలోచనతో ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్ట్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా చక్కటి ఫలితాలు వచ్చాయి. దానికి ఉదాహరణనే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ వాళ్ళు ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం చక్కటి కార్యక్రమం. మేము కూడా ఈ నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తాం యాజ్ ఇట్ ఈస్ గా, కానీ ఒక సబ్ కమిటీ వేస్తూ ఈ నాడు నేడులో మనం వాడినటువంటి SPMS ఈ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మార్కెట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ పూర్తిగా పారదర్శకంగా 13 జిల్లాల్లో ఏ విధంగా ఏ స్కూళ్ళు ఏ ఐటమ్స్లో ఎంత ప్రోగ్రెస్ చేస్తున్నాం అని పారదర్శకంగా జవాబుదారితనంతో అవినీతి రహితంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్వేర్ మాకు కావాలని చెప్పి అధికారికంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ప్రాణపూర్వకంగా మనకు రాసి మరి అంతేకాకుండా జూన్ మాసంలో వాళ్ళ టీమ్ ఒకటి అధికారులందరూ సెక్రటరీ డైరెక్టర్ తర్వాత సెక్రటరీస్ ఉన్నతాధికారులు దేశం నుంచి మన రాష్ట్రాన్ని సందర్శించిన పరిస్థితులు కూడా ఒకసారి ప్రకటిస్తాం. వచ్చి ఆ స్కూల్స్ అన్ని చూసి చాలా సంతోషపడ్డారు, చాలా ఆశ్చర్యానికి కూడా పోయారు. అంత స్కూల్ వాళ్ళు అంత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంత పక్కన పనికి చేయడం ప్రతి స్కూల్లో మనం చేసినటువంటి పని కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మేము యథావిధిగా మేము కూడా అమలు చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పి మరి కేటీఆర్ గారు వారు కూడా నాకు మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేశారు. మరి అందుబాటులో రాలేదు ప్రతి ఒక్క పరిస్థితుల్లో మరి సందేశాన్ని పంపించడం జరిగింది. అది చాలు మనం ఈరోజు ఏ విధంగా మనం ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తూ ఇంకా సాచ్యురేషన్ మోడ్లో అంటే ఫేజ్ 2 ఫేజ్ 3 కింద దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతూ సుమారు 15,000 కోట్ల రూపాయలు అంటే ఈ యొక్క NEP 2020లో భాగంగా ఫౌండేషన్ స్కూల్స్ నిర్మాణాన్ని కూడా చేపట్టి మరి తీసుకుంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ కొన్ని వేల అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి కలుపుకొని సుమారు 15,000 కోట్ల రూపాయలు 3 దఫాలుగా ఖర్చు చేసే మరి విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తూ దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఆమోదం తెలిపారని చెప్పి కూడా తెలియజేస్తాం. మరి భవిష్యత్ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా బహుశా ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పుడూ చేసినట్లు చరిత్రలో లేదు. మనం ఎప్పుడైనా విద్యాశాఖకు సంబంధించి ఏ కార్యక్రమాన్ని తీస్తే ఏ సంక్షేమ కార్యక్రమం అది సమగ్ర శిక్ష కానివ్వండి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కానివ్వండి, ఉచిత శిక్ష అభియాన్ కానివ్వండి, రూసా కానివ్వండి, ఏమైనా కూడా కార్యక్రమాలు చేసామంటే మిడ్ డే మీల్ స్కీమ్ కానివ్వండి, ఏదైనా కూడా 60/40 ఈ యొక్క నిష్పత్తిలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు పోతున్నటువంటి మరి చరిత్ర మనం చూసాం. దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు కొత్త ఇనిషియేటివ్ తోటి ఈరోజు నాడు నేడు కార్యక్రమంతో పాటు మరి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ఇనిషియేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీ అందరికి తెలిసిన విషయం జగనన్న విద్యా కనుక 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు మరి వరుసగా
అందిస్తున్న పరిస్థితి. దాంట్లో కొన్ని అంశాలు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావచ్చు, కానీ ప్రధానంగా 400 కోట్ల బడ్జెట్కు నిధులు జగనన్న విద్యా కాంతం ద్వారా పోయిన సంవత్సరం అందించడం జరిగింది. ఈ సంవత్సరం ఆధారంగా మళ్ళీ డిక్షనరీని మరి యాడ్ చేస్తూ మరి జగనన్న విద్యా కాంతం 2 మరి త్వరలోనే అందరికీ మరి విద్యార్థులకు అందించే కార్యక్రమం కూడా ఈరోజు మొదలుపెట్టాం. అట్లాగే జగనన్న విద్యా కాంతం 3 జేవీకి 3 వచ్చే సంవత్సరం కూడా ఈ ఆధారంగా మళ్ళా స్కూల్ మరి స్పోర్ట్స్ ను మరి ఫిట్ ఆంధ్రప్రదేశ్ కింద తీసుకొస్తూ మరి స్పోర్ట్స్ యూనిఫామ్ తో పాటు వాళ్ళ షూజ్ డ్రెస్ కూడా జేవీకి 3 అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తూ స్కూళ్ళను కూడా ఎక్కడైతే మరి హై స్కూల్స్ లో ఈ యొక్క ప్లే గ్రౌండ్స్ ను డెవలప్ చేసే దిశలో ఆధునంగా మరి వసతులు లేకపోతే మరి దానికి సంబంధించినటువంటి గ్రౌండ్స్ ను ఆ భూమిని కొనుగోలు చేయడానికి కూడా మరి ఈ యొక్క పథకం ద్వారా ఫిట్ ఆంధ్రప్రదేశ్ ద్వారా చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విద్యాశాఖకు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకు నిదర్శనం బడ్జెట్ కేటాయింపులే. ఈ యొక్క COVID-19 ఈ యొక్క మహమ్మారి కలిగించినటువంటి ఇబ్బందులు కలిగించినటువంటి నష్టాలు మరి ఏ విధంగా ప్రజా జీవితాన్ని అతలాపుతలం చేసినటువంటి పరిస్థితులు మరి ముఖ్యంగా చాలా ఎఫెక్ట్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే విద్యాశాఖ. మీ అందరికి తెలుసు ఏ విధంగా పరీక్షలు మనం నిర్వహించుకోలేని పరిస్థితిలో పరీక్షలు రద్దు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. 2 సంవత్సరాలు వరుసగా 10వ తరగతి పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం మరి ఏదో విధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకుని మరి ఎవల్యూషన్ అప్పుడు కోవిడ్ మరి ప్రోటోకాల్స్ ఫాలో చేస్తూ మరి ఎవల్యూషన్ చేసుకుని ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అది కూడా మరి చేయలేని పరిస్థితుల్లో అందరినీ పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తినా కూడా మార్కులు కేటాయించే మరి విషయంలో చాలా జాగ్రత్త వహించి హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి శాస్త్రీయంగా అందరికీ న్యాయం చేసే విధంగా చదువుకున్న వాళ్ళకి చదువు మరి ప్రతిభావంతులకు మరి ప్రత్యేక గుర్తింపు ఇచ్చే ఒక వెసులుబాటు కల్పిస్తూ ఒక చక్కటి ఫార్ములా తోటి 10th క్లాస్ పరీక్షలు మరి లేని పరిచయం మరి పరిస్థితుల్లో మార్క్స్ అలాట్మెంట్ లో గత సంవత్సరం ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మార్క్ అలాట్ చేయాలని చెప్పి హైకోర్టు కమిటీ రికమెండ్ చేసిన విషయాన్ని కూడా జీవో ద్వారా మేము తెలియజేశాం. అట్లాగే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఏ విధంగా ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ తీసుకొని మరి అట్లాగే ఏ విధంగా మరి 10th క్లాస్ మార్క్స్ తీసుకొని సెకండ్ ఇయర్ మార్క్స్ ఏ విధంగా యాక్చువల్ మార్క్స్ ఏవైతే పరీక్షలు కండక్ట్ చేసామో ఈ విధంగా సాధ్యమైనంత వరకు పిల్లలకు నష్టం కలగకుండా ప్రతిభావంతులతో మరి వారి ప్రతిభను గుర్తించే విధంగా మార్కులు కేటాయింపు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ అంతేకాకుండా ఈ యొక్క CBSE సిలబస్ ను ఇంట్రడ్యూస్ చేసే విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ గుణాత్మకమైన మార్పులు ఇప్పుడు అవసరం. ఇంతవరకు మనం సంస్థాగతంగా మరి మార్పులు తీసుకొచ్చాం, మరి ముఖ్యంగా మౌలిక వసతుల్లో మార్పులు తీసుకొచ్చాం. మరి 4-7 కార్యక్రమం ద్వారా అన్ని స్కూళ్ళ రూపురేఖలు మార్చి మరి ఈరోజు పిల్లలు బడికి రావాలంటే చాలా ఒక నూతన ఉత్సాహంతో బళ్ళు బాగా ఉన్నాయి. ఈ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇదివరకు అట్లా కాదు, ఇప్పుడు చాలా బాగున్నాయి. టాయిలెట్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అన్ని మరి రంగులతో మరి ల్యాబ్స్ తో కూడా ఈరోజు స్కూళ్ళలో మరి చక్కటి బోధన జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించడంలో రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తిలో కృషి చేసిందని చెప్పుకునే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ 2 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ను సాక్షాత్తు NEP 2020 రూపకర్త ఆర్కిటెక్ట్ ఆఫ్ NEP 2020 ఎవరైతే ఉన్నారో కస్తూర్ రంగన్ గారి మధ్య ఒక డిస్టింగ్విష్డ్ లెక్చర్ ఆన్ ద డేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ఆఫ్ NEP 2020 ఆర్గనైజ్డ్ బై ది హిందూ పేపర్. మరి దాంట్లో వారు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో
ఈ కేటాయింపు ముఖ్యంగా వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని హంగులు చేసినా, ఎంత పబ్లిసిటీ ఇచ్చినా కూడా వాస్తవం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనేది ఇట్ షుడ్ స్పీక్ ఫర్ ఇట్సెల్ఫ్. కాబట్టి అవి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని పై వరకు తీసుకుపోతున్నా విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రత్యూరంగంగా దాన్ని ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ఇదే ఇదే విధంగా పోతే మాత్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆ కితపు విధంగా ప్రభుత్వానికి ఇంకా ఉత్సాహాన్ని ఇంకా శక్తిని ఒక 10 రెట్ల శక్తిని మాకు ఇచ్చినట్టు మేము భావిస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని మరి వారు తీసుకుంటున్నటువంటి చర్యలు వారు పెట్టినటువంటి ప్రత్యేకమైన దృష్టిని మరి ఈరోజు కస్తూరంగం గారు ఒక మాటలు చెప్తూ ఈజ్ అ వెరీ కరీజియస్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి చెప్పడానికి కూడా ఈ సందర్భంగా దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే దీనికి ఒక ఒక నిబద్ధత కావాలి, ఒక విశ్వసనీయత కావాలి, ఒక కమిట్మెంట్ కావాలి. మరి ఈరోజు కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం మేము చేశామని కాదు, మీ అందరి సహాయ సహకారులతో, మీ అందరి ఆలోచనతో, మీ అందరి సూచనలతోటి ఏమైనా మార్పులు చేరుకున్నా కూడా వాటిని వాటిని సరిచేసుకుంటూ మరి ముందుకు పోయే మరి ఒక ప్రాక్టీస్ ద్వారా ఈ రోజు ఇవన్నీ సాధ్యమయ్యాయి. దానికి ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ విద్యాశాఖలో ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు మనం సాధించినటువంటి 2 సంవత్సరాల్లో ముఖ్యంగా ఎన్రోల్మెంట్ ఏదైతే మనం చూసాం పెరిగిన ఎన్రోల్మెంట్ కానివ్వండి, ఈరోజు ఈ యొక్క ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఒక వాళ్ళ ఒక కాన్ఫరెన్స్ లో కూడా వాళ్ళ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరి సిసోడియా గారు, మనీష్ సిసోడియా గారు వారు కూడా లేదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మార్పులు ఈరోజు అందరం చూస్తున్నాం, గమనిస్తున్నాం, మేము కూడా వస్తాం, మేము కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేస్తామని చెప్పి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం మరి ఢిల్లీ ప్రభుత్వం ఎన్డీపీ మరి చైర్పర్సన్ గారు మీరు అందరూ మరి చెప్తున్నటువంటి విషయాలు మరి ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే ఏమైనా కొన్ని లోటుపాట్లు ఉంటే ఇంకా దీన్ని సరిచేసుకొని ఇంకా బాగా వీటిని విద్యార్థులకు అందించే విషయంలో మరి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సర్దిద్దుకుని మరి ముందుకు పోతామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్పులు ఏవైతే ఉన్నాయో అన్ని పర్ఫెక్ట్గా జరిగాయని నేనేమి చెప్పను. ఖచ్చితంగా ఏ విషయమైనా కూడా ఎంత పెద్ద ఎత్తులో ఎంత పెద్ద ఎత్తున ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఎక్కడో చోట, ఏదో విషయంలో ఎక్కడో చోట ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ వాటిని ఉద్దేశపూర్వకంగా మరి జరిగాయని అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ యొక్క ప్రక్రియలో టీచర్లు మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు ముఖ్యంగా హెడ్మాస్టర్స్ కానివ్వండి వాళ్ళు శాయశక్తులు కృషి చేశారు. ఈ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో ఎడ్టెక్, ఇప్పుడు రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రధానంగా అందరి దృష్టి ఈరోజు ఎడ్టెక్ మీద ఉంది. ఈ యొక్క ఎడ్యుకేషన్లో యూజ్ చేసుకుంటున్న టెక్నాలజీ చాలా చాలా వరకు ముఖ్యంగా ఈ పోస్ట్ కోవిడ్ నేపథ్యంలో చాలా అవసరం. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతిదీ కూడా మనం మరి ఇప్పుడు ఆఫ్లైన్ మెథడ్లో పాఠాలు బోధించలేని పరిస్థితి, ఆఫ్లైన్ మరి పరిస్థితుల్లో ఈ యొక్క మానిటరింగ్ చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క టెక్నాలజీ వాడుకుంటూ ఈ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకుంటూ మొబైల్ యాప్స్ను డెవలప్ చేసుకుంటూ అన్నిటినీ ఈరోజు ఈ యొక్క టాయిలెట్ మెయింటెనెన్స్ టీఎంఎస్ కానివ్వండి, టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, అట్లాగే ఈ నామినేటెడ్ స్కీమ్స్ కానివ్వండి, ఉపాధ్యాయులు కొంచెం ఇబ్బంది కలిగింది వచ్చి చాలా సార్లు అది కూడా మా దృష్టికి రావడం జరిగింది. దీని ద్వారా ఉపాధ్యాయులు ఎక్కువ మరి ఈ యొక్క మొబైల్ యాప్స్ మీద టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, నెట్వర్క్ అవైలబిలిటీ లేదు కాబట్టి మరి ఇంకా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా దాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళు తఫాలుగా వాళ్ళు కూడా వర్క్షాప్ ఇస్తూ ఇంకా పరిస్థితుల్ని మెరుగుపరిచే మరి దిశలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పి కూడా నేను అందరికీ మనవి చేసుకుంటూ ఏ విషయమైనా కూడా చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ అంశాన్ని కూడా ఏకపక్షాన నిర్ణయం తీసుకోకుండా అందరినీ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క లాంచర్ ఎకో సిస్టమ్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్లో వారి భాగస్వామ్యంగా ఉన్నారో
ప్రధానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మీరు శాసనమండలి సభ్యులు ఏవైతే మరి టీచర్స్ కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, వీటితోటి ఈ యొక్క అతి ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, అట్లాగే ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీజీ, ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలు. రెవల్యూషన్ అనేది ఎంటైర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ప్రాథమిక నుంచి పూర్వ ప్రాథమిక మనం వెళ్తున్న పరిస్థితుల్లో చిన్నారుల్ని పిల్లల్ని ఈరోజు అట్ వెరీ టెండర్ ఏజ్ మనం విద్యకు మరి పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి సాధనవాదులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బట్ వన్ అండర్లైనింగ్ ప్రిన్సిపల్ ఈజ్ సైంటిఫికలీ ప్రూవ్డ్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 6 80-85% ఆఫ్ ది క్యూములేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ చైల్డ్ టేక్ ప్లేస్ అని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో 80-85% మరి వారి యొక్క మానసిక పరిపక్వత మరి వస్తున్న పరిస్థితుల్లో వారికి ఆ 6 లోపల మరి ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ పరిచయం చేస్తూ ఒక వారికి చక్కటి పునాది కల్పించాలనే ఒక ఆలోచన ఈ యొక్క ఇంప్లిమెంటేషన్లో NEP 2020 చెప్తున్న విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి గారు దీని మీద సుదీర్ఘంగా ఎప్పటికీ పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించుకోవడం జరిగింది, అనేక మోడల్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇంకా దీని మీద ఒక స్థిరమైనటువంటి ఒక డ్రాఫ్ట్ ఒక ముసాయిదా ఇంకా తయారు కాలేదని పరిస్థితుల్లో మేము మరి అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని తీసుకోవడంలో కొంచెం ఆలస్యమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్యంగా ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు మరి వారితోటి ఒక సమీక్ష కూడా నిర్వహించుకోవడం జరిగింది, వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలతో కూడా సమావేశాలు నిర్వహించండి, వారి సూచనలు సలహాలు వారి తీసుకోండి, వారికి అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఈ యొక్క ఫౌండేషన్ లిటరసీ మీద ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా సంస్థాగత మార్పులు, ఏ విధంగా గుణాత్మకమైనటువంటి విద్యను అందించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి మరి ఇది సరిపోతుంది విద్య పని అనుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి యొక్క ఏవైతే పావర్టీ లర్నింగ్ ఉందో వాళ్ళకు రావాల్సినటువంటి ఆ యొక్క విద్య ఏ స్థాయిలో మరి చదువుతున్న ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క వెళ్ళిపోలు వాళ్ళకు అందించలేని పరిస్థితుల్లో ఏ విధంగా వాటిని మార్పు చేయాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముందుగా చర్యలు చేపట్టిందని చెప్పుకోవడానికి అందరికి మనం చేసుకుంటూ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ సంయుక్తంగా ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ అంగన్వాడీ సెంటర్స్ను ఏ విధంగా కన్వర్ట్ చేస్తూ ఏ విధంగా PP1 PP2 ఏ విధంగా అమలు చేసే దిశలో పిల్లలకు చిన్నపిల్లలకు ఇబ్బందులు కలగకుండా ముందుకు ఏ విధంగా పోవాలి అని చెప్పి చాలా చోట్ల మరి పేపర్లలో ఈ విషయం మీద ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయకముందే ప్రభుత్వం అధికారికంగా ఏ సర్క్యులర్స్ ఇంకా దీని మీద ఇవ్వకముందే కొన్ని అనుమానాలు కొన్ని చర్చలు కూడా జరిగిన విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తా ఉన్నాను. 3వ తరగతి నుంచి ఈ యొక్క క్లాసెస్ మరి విడగొడతారు, 3వ తరగతి నుంచి తీసుకుపోయే హై స్కూల్ కలుపుతారు, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది, ఉపాయ మరి విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. లేకపోతే ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పేరట ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి ఒక కేవలం ఒక టీచర్ని పెట్టి మిగతా పోస్టులను సర్కస్ కింద తీసుకొని వేరే చోట పెట్టి ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను భర్తీ చేయరు, లేకపోతే సంఖ్యను కుదిస్తారు, లేకపోతే ఈ స్కూల్ ఏవైతే ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ సెంటర్స్ లో కలపడం వల్ల ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూతపడే ప్రమాదం ఉంది. బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ కాలేజ్ లో ఉన్నటువంటి స్కూళ్ళు మూతపడిపోతే డ్రాప్అవుట్ రేషియో పడిపోతుంది, ఎన్రోల్మెంట్ రేషియో పడిపోతుంది, ఇలాంటి అనేకమైన చర్చలు మరి మనం చూడడం జరిగింది. పేపర్లు కూడా నేను చాలా చోట్ల అవి నేను కూడా చదవడం జరిగింది, నా దృష్టి కూడా మరి రావడం జరిగింది. వాటి మీద ఈరోజు నేను చెప్పే ముందు మరి ఆ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా డీటెయిల్ గా ఒక ప్రెజెంటేషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ ప్రెజెంటేషన్ తర్వాత మరి గౌరవ శాసనమండలి సభ్యులు మరి వారి సమావేశం వారు వారి అభిప్రాయాలు వారి ఒపీనియన్స్ ఏదైనా ఉంటే కదా క్విక్గా మనం తీసుకొని దాని తర్వాత మరి హౌ టు గో ఫార్వర్డ్ అనే దాని మీద ఒక స్పష్టత
వస్తుందని చెప్పి కూడా నేను భావిస్తూ, మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి అందరినీ మరి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి దయచేసి ఎక్కడైనా ఏదైనా ప్రోటోకాల్స్ వాళ్ళు చేస్తే దయచేసి కైండ్లీ ఎక్స్క్యూజెస్ అండ్ దెన్ మీ సిన్సియర్లీ మరి హోప్ దట్ గవర్నమెంట్ ఈజ్ టోటలీ ఓపెన్ టు సజెషన్స్ అండ్ దెన్ వీ వాంట్ టు డిస్కస్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. ఇదైన తర్వాత మళ్ళా మేము మరి ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా, రీజన్ల వారిగా గౌరవ ఎంపీస్ ఎమ్మెల్యేస్ తోటి కూడా మరి సమావేశాలు నిర్వహించి మరి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ముఖ్యంగా ఈ యొక్క ఎన్డీపీ 2020లో ఈ ఫౌండేషన్ స్కూల్స్ మీద ఏ విధంగా ముందుకు పోతున్నాం అనే దాని మీద అందరికీ డీటెయిల్డ్గా దీన్ని పరిచయం చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవచ్చు. సెక్రటరీ గారు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. శాసనమండలి